హాయ్ హలో మిత్రులారా పరశురామ్ టాక్స్ కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్రలో యాదవులు యాదవ రాజులు వారి రాజ్యాలను గురించి వివరించే ఆధారాలు అతి ప్రాచీన కాలం నుంచి మనకు లభిస్తున్నాయి పురాణ ఇతిహాసాల కాలం నాటి నుంచి యయాతి రాజు పెద్ద కుమారుడైన యదు సంతత నుంచి ఆవిర్భవించిన చంద్రవంశీ రాజులే యాదవులు అనాది నుంచి భారతదేశంలో కొనసాగుతూ వస్తున్న రాజవంశ రాజులలో సూర్యవంశం చంద్రవంశం రాజులు పేర్కొనదగిన వారు సూర్యవంశం రాజులు అయోధ్య కేంద్రంగా చంద్రవంశ రాజులు మధుర గుజరాత్ కతియావాడ్ ద్వారకా ప్రాంతాల నుంచి పాలక రాజవంశాలుగా అభివృద్ధిలోకి వచ్చారు యదు పెద్ద కుమారుడు సహస్రజిత్ రెండవ కుమారుడు కోస్త్రేల వీరిద్దరి నుంచి రెండు యాదవ తెగల రాజవంశాలు ఆవిర్భవించాయి సహస్రజిత్ నుంచి వచ్చిన హెయ్య యాదవులలో ముఖ్యుడు కార్తివీర్య అర్జునుడు ఇతడు జమదగ్ని కొడుకు పరశురాముడితో యుద్ధము చేశాడు కోస్త్రి నుంచి వచ్చిన యాదవులలో ముఖ్యులు చిత్రరథ అతని కుమారుడు శిశుబిందు శిశుబిందు తరువాత కృతభీమ కృతభీమ తరువాత భీమసత్వత ఆ తర్వాత భీమసత్వకి పుట్టిన నలుగురు కుమారులు భజమాన దేవవ్రత అందక వృష్టి ఈ నలుగురు కుమారులకు భీమసత్వత తన రాజ్యాన్ని పంచిచ్చాడు మొదటివాడి సంతానం ప్రాచుర్యములోకి రాలేదు రెండవ కొడుకు దేవవ్రత సంతానం పశ్చిమ మాల్వా మౌంట్ అబూ శిఖరం నుండి ప్రాబల్యములోకి వచ్చింది మూడవ కుమారుడు అందక కుమారుడే ఉగ్రసేనుడు నాలుగవ కుమారుడైన చివరవాడు వృష్టిల సంతానమే వాసుదేవుడు వీరు అందక వృష్టిల సంతానం మధుర నుంచి ప్రాబల్యంలోకి వచ్చారు ఉగ్రసేనుడు కుమారుడు కంసుడు వాసుదేవుడు కొడుకు శ్రీకృష్ణుడు బలరాముడు కుమార్తె సుభద్ర శ్రీకృష్ణుడు మధురా నగర రాజైన కంసుడిని వధించి అతని కుమారుడిని అక్కడ రాజుగా ప్రతిష్ఠించి కొంతమంది యాదవులతో కలిసి పశ్చిమ తీరములోని ద్వారకా నగరం వెళ్లి స్థిరపడ్డారు ప్రపంచానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధములో అతి ముఖ్యుడిగా భగవంతునిగా చలామణి అయిన శ్రీకృష్ణుడు విధివిశాత్తు ఎరుకులు వాడి చేతిలో చనిపోయాడు ఈ విధంగా పురాణ ఇతిహాసాల కాలాల్లో అనాది నుంచి యాదవులు గొప్ప రాజవంశీయులుగా చలామణి అయ్యారని తెలుస్తోంది వాసుదేవ సుతుడైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పెద్ద కుమారుడు ప్రద్యుమ్నుడు అతని కుమారుడు అనిరుద్ధుడు అనిరుద్ధుడు కుమారుడు వజ్ర ఈ వజ్ర శ్రీకృష్ణుని తరువాత మధురా నగర రాజుగా కొనసాగాడని ఇతని సంతతి వారైన కొందరు యాదవులు మధురా నగరం వచ్చి దక్షిణ భారతదేశంలోని మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తమిళనాడులకు వచ్చి స్థిరపడ్డారని అంటారు సామాన్య శకం 12-13 శతాబ్దాలలో తీరాంధ్ర దేశాన్ని విశాఖపట్నంలోని ఎలమంచిలి తూర్పుగోదావరి జిల్లాలోని పంపాద్రిని రాజధానులుగా చేసుకుని పరిపాలించిన కాటమరాజు అతని తండ్రి పెద్దిరాజు కూడా తాము శ్రీకృష్ణుడి వారసులమని వజ్ర సంతతి వారసులమని ఈ వజ్ర వారసులే కొందరు మధుర నుంచి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తమిళనాడులో విస్తరించారని ఆధారాల వల్ల తెలుస్తోంది అలా విస్తరించిన యాదవులు మహారాష్ట్రలో జాదవులుగా కర్ణాటకలో కురుబలుగా యాదవులుగా తమిళనాడులో ఇలయాసులుగా పిలువబడుతున్నారు యాదవులు మొట్టమొదటి దక్షిణ భారతదేశంలో మాన్యఖేట లేదా మాల్ఖేడ్ రాజధానిగా సామాన్య శకం 750 నుంచి 973 వరకు అంటే దాదాపు 200 సంవత్సరాలకు పైగా అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించారు రాష్ట్రకూట రాజులు దంతిదుర్గుడు మొదటి శ్రీకృష్ణుడి సంతతి వారైన గోవిందులు ఇంద్రులు తాము శ్రీకృష్ణుని సమీప బంధువైన సత్యకి సంతానమైన యాదవ వంశవారుమని చెప్పుకున్నారు ఆ తర్వాత దేవగిరిని రాజధానిగా చేసుకొని మహారాష్ట్ర దక్కన్ భారతదేశాన్ని 1175 నుంచి 1312 వరకు అంటే సుమారు 150 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన దేవగిరి యాదవరాజులను ఇరుగిన వారుండరు ఈ సామ్రాజ్య స్థాపకుడు పిల్లముడు అతని కుమారుడు జైతూగి ఇతడు ఓరుగల్లు కాకతీయులను ఓడించి గణపతి దేవుని బంధించి అతని కుమార్తె రుద్రాంబను గణపతి దేవుడికిచ్చి వివాహం చేశాడు వీరి సంతానమే కాకతీయ రుద్రమదేవి అంటే రుద్రమదేవి తల్లి యాదవ కులస్తరాలన్నమాట జైతూగి తరువాత సిమ్రూణ యాదవులలో అతి ప్రసిద్ధుడు తరువాత కృష్ణ మహదేవుడు రామచంద్రుడు శంకరదేవుడు మొదలైన వారు ముఖ్యులు ఈ సామ్రాజ్యం ముస్లిం రాజైన అల్లావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యంలోకి వెళ్లిపోయింది ఇదే కాలంలో కర్ణాటక ప్రాంతంలో హాలితబేడు సముద్రమును రాజధానిగా చేసుకుని పరిపాలించిన హోయసాలులు కూడా యాదవులేనని ముహుంజిదార్ గ్రంథం ద్వారా తెలుస్తోంది దేవగిరి యాదవరాజులకు అదే సమకాలంలో
ఓరుగల్లు రాజధానిగా పరిపాలన చేసిన కాకతీయ రాజులకు మధ్య ఎడతెగని వివాహ సంబంధాలు ఉన్నట్లు కాకతీయ చరిత్రను పరిశోధిస్తే తెలుస్తోంది. గణపతి దేవుడు యాదవ జైతూకి కూగురు రుద్రాంబన వివాహం చేసుకోవడమే కాకుండా ఇతని చెల్లెళ్ళను కూడా యాదవులకు ఇవ్వడమైంది. అదే విధంగా గణపతి దేవుడు యాదవ రుద్రాంబలకు జన్మించిన రుద్రమదేవి తన ముగ్గురు కుమార్తెలలో రెండవ కూతురును అద్దంకిని పరిపాలిస్తున్న సారంగధరుడు అనే యాదవరాజుకు ఇవ్వడమైంది. ఈ సంబంధాల వల్ల ఊరుగల్లు పాలకులైన కాకతీయులు కూడా యాదవులేనని తెలుస్తోంది. 12-13వ శతాబ్దంలో తీరాంధ్ర దేశములో విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి, తూర్పు గోదావరి జిల్లాలోని పంపాద్రి, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కనిగిరి, గంగదొనకొండ, అర్ధవీడు, గుండమ్మచెర్ల మొదలగు వాటిని కేంద్రంగా పరిపాలన చేసిన బడుగుల కుటుంబం ఆవుల గంగరాజు, గంగమ్మల సంతానమే. ఆవుల వలరాజు, అతని సంతానమైన సింహాద్రిరాజు, పెద్దిరాజు, ఎరనోకరాజు, నలనోకరాజు, పోలురాజు కుమార్తె కుమురమ్మలను ఎరిగిన వారుండరు. యలమంచిలిని రాజధానిగా చేసి పరిపాలన చేసిన ఆవుల వలరాజు శ్రీకాకుళం జిల్లాలోని కండమండమల కోటను ఏలుతున్న కలభూత గంగరాజు లంచగొండులని అభియోగం మోపబడిన బ్రాహ్మణ మంత్రులకు రక్షణ కల్పిస్తూ గంగరాజుతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలుపొందినప్పటికీ గాయపడి మరణించాడు. ఆవుల వలరాజు తర్వాత అతని కుమారుల్లో రెండవ వాడు పెద్దిరాజు. 1195లో యలమంచిలికి రాజైన తర్వాత అక్కడి నుంచి రాజధానిని పంపాద్రికి మార్చి పరిపాలించాడు. ఆ సమయంలో వాళ్ళకి సంతాన ప్రాప్తి లేకపోవడం వల్ల తన భార్య విన్నపంతో కర్ణాటకలోని కళ్యాణి సోమప్ప, కటకోటేశ్వర స్వామి కొలువుకై బయలుదేరి రాజ్యభారమును అందరికన్నా చిన్నవాడైన ఆవుల పోలురాజుకు అప్పగించారు. ఆవుల పోలురాజు 1217 నుండి 1223 వరకు యలమంచిలిని రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించాడు. కర్ణాటకలోని కళ్యాణి సోమప్ప లేదా కటకేశ్వర స్వామి చెంతకు చేరిన పెద్దిరాజు ఆ స్వామి కృప వల్ల కొడుకు కాటమరాజు, కుమార్తె పాకనోక జన్మించారు. పెద్దిరాజు అతని పరివారం కళ్యాణిలో ఉన్న సమయంలో అన్ని సదుపాయాలు సమకూర్చిన కళ్యాణమార్చ గంగరాజుకు అర్లపెంట పాలకుడైన పాలకేతురాజుకు మధ్య జరిగిన అర్లపెంట యుద్ధంలో గంగరాజు తరపున ఆ యుద్ధంలో పాల్గొని అసువులు బాశాడు. సామాన్య శకం 1223లో పెద్దిరాజు మిగిలిన అన్నదమ్ములు కూడా పరోపకారమై యుద్ధము చేసి అసువులు బాశారు. సింహాద్రిరాజు శ్రీకాకుళంలో దొంగతనం నేరం మోపబడిన శ్రీ వైష్ణవులు అను కోమటవాండ్లకు సహాయంగా శ్రీకాకుళం సింధుభల్లుని రాజుతో యుద్ధము చేసి అతన్ని చంపి తాను చనిపోయాడు. మూడవ వాడైన ఎరనోకరాజు ఆవుల మందను శ్రీకాళహస్తికి పచ్చిక మేతకైపోయి అక్కడ రాజైన ఎర్రభూపతికి ఎరుకుల వాండ్లకు మధ్య పులివేటలో వచ్చిన తగాదాలో ఎరుకుల వాండ్లకు సహాయంగా పోయి మరణించాడు. నాలుగవ వాడైన నలనోకరాజు గజవాడకు ఆవులు మేపుకైపోయి అక్రమ సుంకాలు వసూలు చేస్తున్న అక్కడ నందీశ్వరరాజుతో తగువుపడి అతనితో దివ్యదేవుని పంట యుద్ధం చేసి సామాన్య శకం 1223లోనే అసువులు బాశాడు. ఆవుల వలరాజు ఐదవ కుమారుడు పెద్దిరాజు, చివరి తమ్ముడైన పోలిరాజు 1212లో పంపాద్రికి రాజైన తర్వాత భార్య శ్రీదేవితో కుమారుడు ఐతమరాజు, మరికొంతమంది యాదవులు, అల్లుడు పల్లికొండ ఆవుల మందలతో ప్రకాశం జిల్లాలోని గంగగొనదొండ, అర్ధవీడు, అద్దంకి, కనిగిరి మొదలైన ప్రాంతాలకు గంగదొనకొండ కేంద్రంగా పరిపాలన భారాన్ని అప్పగించి పోలురాజు అక్కడి నుంచి ఆవుల మందలను తోలుకొని తమిళనాడులోని శ్రీరంగంకు పోయాడు. శ్రీరంగం రాజు చేదోని అతని సామంతుడైన జంగములను కావేరీ నదిపై కట్టే వంతెనకై బలవంతం పెట్టగా ఆ జంగములు పోలురాజును అర్థించారు. దీంతో పోలురాజు జంగములకు అభయహస్తమిచ్చి వారిని రక్షించే ఉద్దేశంతో తన అనుయాయులతో వారిని శ్రీశైల మల్లికార్జుని చెంతకు చేర్చాడు. అందుకని కావచ్చు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జుని సేవలో జంగములు ప్రధానమైన సేవకులుగా ఉండడమే కాక మల్లికార్జునుని కూడా జంగముడు అని పిలుస్తారు. నెల్లూరు సామంతరాజు ముక్కంటి ఎగవేతతో శ్రీరంగమరాజు శ్రీమంతులను అప్పగించమని పోలురాజుకు ఆజ్ఞాపించగా అది ఇద్దరికి మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధములో ఆవులు పోలురాజు మరణించాడు. పోలురాజు మరణం తర్వాత అల్లుడైన పల్లికొండ కర్ణాటకలోని కళ్యాణిలో పెరుగుతున్న పెద్దిరాజు కుమారుడు కాటమరాజును తీసుకుని 1223లో పంపాద్రికి మిగిలిన యాదవుల ప్రాంతమైన యలమంచిలి, అద్దంకి, గంగదొనకొండ మొదలైన ప్రాంతాలకు రాజును చేశారు. ఈ విధంగా రాజు చేయబడిన కాటమరాజు తమ పూర్వీకుల చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత కొంతకాలం ఆవుల మందలను శ్రీశైలం ప్రాంతంలో మేపుకైపోయి అక్కడే 11 ఏళ్లు నిరాటంకంగా కాలం గడిపాడు. కాని ఆ తర్వాత శ్రీశైలంలో కూడా కరువు రావడంతో ఆవుల మందలను తోలుకొని
తన పరివారంతో నెల్లూరు వైపు అటు నుంచి శ్రీరంగంపట్నం వైపు నడిచి అక్కడ రాజుతో పశువుల మేపుకై ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం నడుచుకోకపోవడంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. నెల్లూరును పరిపాలిస్తున్న రెడ్డిరాజైన మనుముసిద్ధిని యుద్ధములో అతమార్చి కాటమరాజు విజయాన్ని సాధించాడు. ఇది 1282 ఎరగడ్డపాటి పోట్లాటగా చెప్పబడింది. ఆ తర్వాత కొంతకాలానికి కాటమరాజు చనిపోయాడు. ఈ యుద్ధం వీరోచితంగా జరిగింది. ఆంధ్రదేశంలో కాటమరాజు అతని తండ్రి పెద్దిరాజు పేర్లు విననవారుండరు. ఈ విధంగా 12-13 శతాబ్దాలలో దక్షిణ భారతదేశంలో దేవగిరి కేంద్రంగా పరిపాలించే యాదవులు, ఓడుగల్లును కేంద్రంగా పరిపాలించిన కాకతీయులు, ద్వార సముద్రమును కేంద్రంగా పరిపాలించిన హోయసాలులు యాదవులని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. వీరి తర్వాత ఈ ప్రాంతం ఢిల్లీ ముస్లింల చేతిలోకి వెళ్లిపోయింది. తర్వాత 14-15వ శతాబ్దంలో ముస్లింలను ఎదుర్కొని 1936 నుంచి 1485 వరకు హంపీని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విజయనగరం పాలకుడైన సంగం వంశం వారు కురుభాలను యాదవ శాఖ వారని, యాదవులని కర్ణాటకలో కురుభాలంటారని, వీరికి వివాహ సంబంధం కురుగులతో ఉన్నదని మజుందార్ ఆర్సి భారతదేశ చరిత్ర గ్రంథాల వల్ల తెలుస్తోంది. అంతేకాక 1505 నుంచి 1570 వరకు విజయనగర రాజ్యాన్ని పాలించిన తులువ వంశ శ్రీకృష్ణరాయలు యాదవుడని, నందితిమ్మన లేదా ముక్కుతిమ్మన తన పారిజాత పరిహరణములో శ్రీకృష్ణ దేవరాయలను వర్ణించి చెప్పాడు. అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు ప్రధానమంత్రి తిమ్మరసు కూడా యాదవుడేనని, ఇతడు చెంగల్పట్టు ప్రాంతంలో ఎన్నో ప్రజోపయోగ పనులు చేపట్టాడని తమిళనాడులో యాదవులను ఇదాయన్లుగా పిలుస్తారు. 17-18 శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురొడ్డి పోరాడి మహారాష్ట్రలో మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీ మహారాజు, అతని తల్లి జిజియాబాయి దేవగిరి పాలకుడైన యాదవ సంతతి నుంచి వచ్చిన లాకోజీ జాదవ్ కూతురని, జాదవులంటే మహారాష్ట్రలో యాదవులని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. మహారాష్ట్ర రాజ్య స్థాపకుడైన శివాజీ యాదవుల ఆలనా పాలనలో పెరిగినవాడు కావడం విశేషం. ఈ విధంగా పురాణ ఇతిహాసాల కాలం నుంచి ఆధునిక యుగములో ఆంగ్లేయుల పాలన ప్రారంభం వరకు యాదవులకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై, జై భీమ్.